హాస్పిటల్లో ఉండి మరి అర్లీ అవర్స్ లో వండినప్పుడు రావడం వారు మరణించడం అనేది జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ మరి అధికారులు కార్యక్రమాలు చెప్పి నిర్ణయం తీసుకోవడమే కాకుండా కృష్ణం రాజు గారికి వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా మరి చాటి చెప్పడం జరిగింది. మరి కృష్ణం రాజు గారు మొదటి నుంచి అనేకమైనటువంటి చిత్రాలు మేము కూడా చిన్నప్పుడు కటకడాలో రుద్రయ్య, రంగం రౌడి, అమరదీపం, తాండ్ర పాపరాయుడు ఇట్లా చాలా చిత్రాలు వారికి అనేకమైనటువంటి అవార్డ్స్ కూడా వచ్చినాయి. నంది అవార్డ్స్ కావచ్చు, ఫిలింఫేర్ అవార్డ్స్ కావచ్చు. రెండవది ఒకటి ఏంటంటే సమాజంలో రాజులంటేనే ఒక గౌరవం. ఈరోజు మర్యాదకు మారిపోయినట్టే రాజు. మరి ఆ రాజ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తే కృష్ణంరాజు గారు. బట్ ఆయన మరణించే వరకు ప్రభాస్ని తాను అంత ఎత్తు ఎదగాలనేటువంటి వారి సంకల్పం, ఆ కల్పన కూడా వారికి వారి చనిపోయే ముందు అంటే ఈరోజు ఒక పాన్ ఇండియా మూవీ, ఒక బాహుబలి లాంటి చిత్రాలు పాన్ ఇండియానే కాకుండా ప్రపంచాన్ని కూడా మరి చాటి చెప్పే విధంగా తన తమ్ముని కొడుకు ఆ స్థాయికి ఎదగడం కూడా తాను ఎంతో గర్వపడినటువంటి గొప్ప వ్యక్తి. కాబట్టి కృష్ణంరాజు గారు మన మధ్య లేకపోవడం బాధాకరమైనప్పటికీ వారు చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి. కాబట్టి నేను సినిమా పెద్దలతో మాట్లాడి మరి ఏదైతే మన ఫిలిం నగర్ సొసైటీ ఉందో జూబ్లీహిల్స్ ప్రాంతంలో అక్కడ కృష్ణంరాజు గారి స్టాచ్యూ ఏర్పాటు చేయడానికి కూడా నేను సినిమా ఇండస్ట్రీ వాళ్ళతో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా మిత్రులు మరి నాగరాజ్ గారు, వర్మ గారు, డాక్టర్ రమేష్ గారు, మా జన్వేర్ రామరాజు గారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా. సర్రాజు గారు కూడా ఉన్నారు ఇక్కడనే, అదేవిధంగా శ్రీనివాస్ గారు కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు వారు కూడా ఉన్నారు. వారికి మరి మిగిలిన పెద్దలందరికీ నేను మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ చెప్పేది ఒకటే, మనిషి సర్వసాధారణంగా ఎవరైనా పుట్టి చనిపోక ఎవరు ఉండరు, కానీ మనం ఏం మంచి పని చేసినాం చిరస్థాయిగా నిలిచిపోయేది మన యొక్క నడవడికనే. ఆ నడవడికనే కృష్ణంరాజు గారు ఆకాశం అంత ఎత్తులో ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ.